ఈరోజు చూస్తున్నాం, ఎన్నికల ముందు బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతి దృష్టిలో పెట్టుకుని మీరు 110 వాగ్దానాలు ఇవ్వటం జరిగింది. వారికి మీ అధికారంలోకి వస్తే ఈ సామాజిక వర్గాల యొక్క అభ్యున్నతి కొరకు అనేక రకాలైన పథకాలను ప్రవేశపెడతామని చెప్పేసి అని వివిధ రకాల పథకాలను అనౌన్స్ చేయటం, కాకరికి ఎంతో సెంటిమెంట్తో కూడుకున్నటువంటి కుల రాజకీయాలు కూడా మీరు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని వర్గాలను బీసీలో చేరుస్తామంటాం, బీసీలో ఉన్నటువంటి సామాజిక వర్గాలను ఎస్టీలో చేరుస్తాం, ఎస్సీలో చేరుస్తామని చెప్పేసి అని అంటాం. ఈ విధంగా రకరకాలైన వాగ్దానం మీరు ఇచ్చారు, 110 వాగ్దానాలు ఇచ్చారు. పర్టికులర్గా ఓన్లీ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కేటగిరీస్కి ఉపయోగపడే పథకాలు ప్రవేశపెడతానని చెప్పి మీరు ఏ ఒక్క పథకం అయినా కానీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి వాటిలో ఏ ఒక్కటైనా కానీ సంపూర్ణంగా అమలు జరిపి శభాష్, నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి పథకం ద్వారా నేను ప్రయోజకుని అయ్యాను, ఆ పథకం ద్వారా వచ్చినటువంటి లబ్ధిని పొందటం వలన నేను నా కుటుంబం సుఖ సంతోషంతో ఉందని చెప్పేసి అని గుండెల మీద చెయ్యేసుకు చెప్పగలిగేటటువంటి బీసీ కేటగిరీకి సంబంధించిన ఏ ఒక్క వ్యక్తినైనా మీరు చూపించగలుగుతారా ఈ రాష్ట్రంలో? ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని, మీ పార్టీకి సంబంధించిన కార్యకర్త శభాష్ మేము బాబుగారు జమానాలో మేము బాగుపడ్డామంటాడు, అదేమంటే చేయలేదని అంటే వైసీపీకి సంబంధించిన వ్యక్తో లేకపోతే అపోజిషన్ పార్టీ వ్యక్తో కాబట్టి మేము చేసిన వాటిని కూడా చేయలేదని చెప్పని అంటారు. న్యూట్రల్గా ఉండేటటువంటి 10 మంది సామాన్య బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులను మీరు తెర మీదకు తీసుకొచ్చి బాబుగారు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాల వలన మా జీవితాల్లో వెలుగులు నిలిచాయి, మా జీవితాలు బాగుపడినని చెప్పగలిగేటువంటి పరిస్థితి ఎక్కడైనా మీ ఈ 4.5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఉందా అని చెప్పేసి అని మేము ప్రశ్నిస్తున్నాం. లేనే లేదు. లేకపోగా ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులను ఇక మోసం చేయటంలో మీ అంత సిద్ధహస్తుడు లేనే లేడు. మోసం చేయటమే కాకుండా దారుణంగా అవమానపరిచిన పరిస్థితులు కూడా ఉన్నాయి. నాయి బ్రాహ్మణ సామాజిక వర్గాల వారినేమో సాక్షాత్తు దుర్గమ్మ తల్లి సాక్షిగా అవమానపరిచారు, వాళ్ళకి న్యాయబద్ధమైన కోరికలు అడుగుతుంటే మత్స్యకార సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు మీరు ఎస్టీల్లో చేరుస్తారన్నారు, మా డిమాండ్ ఏమైందని చెప్పి బాధ్యత కలిగిన పెద్దలు మీ ముందుకు వస్తేనేమో దారుణంగా అవమానపరిచే విధంగా మీరు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడితే చేయాలని రూల్ ఏమైనా ఉందా, ఎక్కువ తక్కువ మాట్లాడితే మీ తాట తీస్తారని చెప్పేసి అవమానపరిచారు. అదేవిధంగా రజకులను అవమానపరిచారు. వాళ్ళు వీళ్ళు అనేటువంటి కాదు, అందరినీ కూడా అవమానపరిచినటువంటి పరిస్థితి ఈ 4.5 మీ పరిపాలనలో ఉంది. అది మీరు చేస్తున్నటువంటి ఉపయోగాలు, ప్రయోజనాలు. బీసీ సామాజిక వర్గాలకు ఉపయోగపడేటువంటి, మరి ముఖ్యంగా నేత కార్మికులకు ఉపయోగపడేటటువంటి ఆప్కో 6 కాలాల పాటు కష్టపడి మగ్గాలపై రెక్కల కష్టంతో నేర్చేటటువంటి నేత వస్త్రాలన్నిటి కూడా త్రూ ఆప్కో ద్వారా రకరకాలైనటువంటి ప్రభుత్వ సంస్థలు కానివ్వండి, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ సప్లై ఇస్తుంటారు. 2004 ముందు కూడా మీ టైంలోనే ఆప్కో మూతపడింది. 2004 ముందే మీ టైంలోనే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి జనతా వస్త్రాలని తెరమరుగు చేసినటువంటి చరిత్ర మీది. ఫిషరీస్ కార్పొరేషన్ని అస్తవ్యస్తం చేశారు, బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ మొత్తాన్ని కూడా అస్తవ్యస్తం చేసిన పరిస్థితి. ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడాను మరి ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాల వారికి ఆయా కేటగిరీలకి ఉపయోగపడేటువంటి సంస్థలు ఇవి, వాటన్నిటినీ కూడాను నిర్వీర్యం చేసిన పరిస్థితి ఈనాటి అధికారంలో తెలుగుదేశం ప్రభుత్వంది. ఇన్ని అనర్థాలు, ఇన్ని దుర్మార్గ చర్యలు మీరు తీసుకుని ఇవాళేదో ఆదరణ పథకం ద్వారా 4 కత్తిరిలో లేకపోతే 4 పెట్టిలో 4 మోకులో ఇస్తే వాళ్ళ బతుకులు బంగారు బాటలో ప్రయాణం చేస్తాయని చెప్పని మీరు మాట్లాడటమనేటువంటిది ఈ సామాజిక వర్గాలందరూ కూడాను సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి. ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన ఒక ప్రతినిధిగా నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు గతంలో బడ్జెట్లో రమారమి 1000 కోట్ల రూపాయలు కేటాయించారు, 2014-15లో అయితేనేమో సుమారుగా 3129 కోట్లు
కానీ ఖర్చు చేసిందేమో 3,122 కోట్లు, 2015-16 3,231 కోట్లు, కానీ దానికి మరి ఖర్చు పెట్టింది 3,720 కోట్లు. 2016-17, 2017-18 దాదాపు 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయల వరకు మీరు బడ్జెట్లో చూపించారు. ఖర్చు పెట్టిన మోతాదులు కూడా అదే రేంజ్లో కనపడుతున్నాయి. అవి ఎంతవరకు అంటే మీ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ తయారు చేసినటువంటి లెక్కల వరకే పేపర్ల మీద చూసుకోవటానికి అసెంబ్లీలో మాట్లాడటానికి ఉపయోగపడటమే కానీ మీరు 1,000 కోట్ల రూపాయలు ఈ సామాజిక వర్గాలు ఉపయోగపడటాన్ని మేము బడ్జెట్లో ప్రవేశపెట్టామని చెప్పి చూపిస్తున్నారే, మీరు కేటాయించినటువంటి బడ్జెట్ యొక్క గణాంకాల వలన ఏ మారుమూల ప్రాంతంలో అయినప్పటికి కూడాను పట్టుమని 100 మందికి ఉపయోగపడేటటువంటి పథకాలు ఏమైనా దీంట్లో మీరు కేటాయించారా? ఇవన్నీ కూడాను పేపర్ మీద చూపించుకోవటానికి లెక్కలకు ఆయా శాఖల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది యొక్క జీతభత్యాలకు ₹100 టెండర్ కోడ్ చేసి ఆ రూపాయిదేమో పావలా కుదించి మిగిలినటువంటి డబ్బులేమో మీ నాయకులు కార్యకర్తల జేబుల్లో వేసుకోవడానికి ఉపయోగపడినాయే కానీ సమాజంలో నిజమైనటువంటి బలహీన వర్గాలకు సంబంధించి వ్యక్తిగా ఎవరికైనా ఇవి ఉపయోగపడినా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. లేదే సప్లాన్ ద్వారా కొన్ని నిధులు తీసుకొచ్చారు, పేపర్ మాత్రం పద్ధతులు చూపిస్తున్నారు మీరు. సప్లాన్ ద్వారా 12,200 కోట్ల రూపాయలు చూపిస్తున్నారు సప్లాన్ ద్వారా. మేము ఒకటే అడుగుతున్నాం మిమ్మల్ని, బడ్జెట్లో కేటాయించిన పద్ధతుల వలన కానివ్వండి, సప్లాన్లో కేటాయించినటువంటి పద్ధతుల వలన కానివ్వండి, ఎక్కడైనా కానీ ఏ విధమైనటువంటి ప్రయోజనాలు వనగూరినాయా అని చెప్పేసి మేము అడుగుతున్నాం వైఎస్ఆర్సీపీ తరఫున. లేదు కానీ అంకెలు మాత్రం బ్రహ్మాండంగా చూపిస్తారు, పేపర్లో హోర్డింగ్స్ హెడ్డింగ్స్ మాత్రం ప్రకటనలు మాత్రం ఇంకేముంది, బాబు గారి జమానాలో బీసీల యొక్క భవిష్యత్తు బంగారు బాట వైపు ప్రయాణం చేస్తుందని చెప్పేసి అని చెప్పి అంటారు. ఈ సామాజిక వర్గాల వారిని మోసం చేయటం కదా బాబు గారు, మీరు ఒక్కసారి మీ గుండెల మీద చేసి చెప్పండి. ఈ సమాజంలో ఇక బ్రతికినంతకాలం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడాను బీసీలు అనేటువంటి వాళ్ళు ఓట్ బ్యాంక్ రాజకీయాలకే పరిమితం అవ్వాలి కానీ ఎక్కడా కూడాను గౌరవంగా తలెత్తుకు బ్రతికే విధంగా ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజకులు అయ్యామని చెప్పి అని చెప్పుకునేటువంటి పరిస్థితి లేకపోవటం అనేటువంటిది చాలా దారుణమైన విషయం. ఎన్నికలు గుర్తు వచ్చినాయి కాబట్టి 4 నెలల్లో ఎలకలు వస్తున్నాయి కాబట్టి నిన్న కాక మొన్న ఒక మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తారు, లేదు 3 పదవులు ఇస్తారు, ఒక ఎస్టీకి మంత్రి పదవి ఇస్తారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఆదరణ పేరుతో ఆర్భాటంగా ₹కోట్లాది ఖర్చు పెట్టి మీరు రకరకాలైన ప్రకటనలు ఇస్తారు. ఆ ప్రకటనల ద్వారా లేదంటే ఆ లబ్ధిదారులు పొందే ప్రయోజనాల ద్వారా రాష్ట్రంలో బీసీల యొక్క భవిష్యత్తు బంగారు బాట అంటారు. ఏమిటి మీరు ఇది? మీరు చేస్తున్న నిర్ణయాల వల్ల రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్లోనో కేటాయింపుల్లోనో తరుగుదలలు కనిపిస్తున్నాయి, ఖర్చులే కనిపిస్తున్నాయి కానీ ఎక్కడా కూడా పేద ప్రజానీకానికి ఉపయోగపడేటువంటి ప్రయోజనాలు కానీ ఫలితాలు కానీ చెందట లేదు అనేటువంటిది మేము అడుగుతున్నాం. లేనే లేదే, ఎక్కడ ఒక్కటైనా కానీ ఉందా? అసలు నిజంగా సొసైటీలో ఒక సామాన్య మానవుడికి, బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తికి ఉపయోగపడే పథకం కానివ్వండి, ఒక స్కీమ్ ఏదైనా ఉంటుంది ప్రవేశపెట్టాలనుకుంటే వారి యొక్క జీవితాల్లో మార్పులు రావాలి, శాశ్వతంగా వారి జీవితాల్లో వారి బ్రతుకుల్లో మార్పులు తీసుకురావాలని చెప్పి మీరు ఆలోచన చేసేవాళ్ళైతే, అంత దూరదృష్టి అంత పరిపాలన దక్షత మీలో ఉంటే వారికి శాశ్వతంగా ఉపయోగపడేటువంటి పథకాలు ప్రవేశపెట్టండి. సహజంగా ఒక బీసీ అనుకునే వ్యక్తి ఆర్థికంగా పేదరికంలో ఉంటారు కాబట్టి చదువుకోవటానికి అవసరమైనటువంటి ఆర్థిక స్తోమతలు వారికి ఉండవు కాబట్టి విద్యాపరంగా వారిని ప్రయోజకులు చేయడానికి అవసరమైన పథకాలు ప్రవేశపెట్టండి. లైక్ రాజీవ్ మన ఫీజు రీఎంబర్స్మెంట్, ఒక బీసీకి బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తికి ఒక దీర్ఘకాలికమైనటువంటి వ్యాధి సంభవిస్తే దాన్ని నయం చేసుకునేటువంటి ఆర్థిక పరిస్థితి అతనికి ఉండవు కాబట్టి ఆరోగ్యశ్రీ పథకానికి ప్రక్షాళన చేసి ఇంకా మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే ఏర్పాటు చేయండి.
వారు సొసైటీలో గౌరవంగా బ్రతకటానికి అవసరమైన ఒక గూడు నీడ ఏర్పాటు చేసే పథకాలు ప్రవేశపెట్టండి, సమాజం హర్షిస్తుంది. ఆ విధంగా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే స్వర్గీయ దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఆయన పరిపాలన టైంలో ఆయన ప్రవేశపెట్టినటువంటి ఫీజ్ రీఎంబర్స్మెంట్ ద్వారా ఒక టాపీ మేస్త్రి కొడుకు డాక్టర్ అయ్యాడు, ఒక కార్పెంటర్ కొడుకు ఇంజనీర్ అయ్యాడు, ఏ రోజుకి ఆ రోజు కూలీ నాలి చేసుకునేటటువంటి ఒక వ్యవసాయ కూలీదారుల యొక్క బిడ్డలు ఇంజనీర్లై ప్రయోజకులై గౌరవంగా వాళ్ళ సమాజంలో బ్రతుకుతున్నారు. ప్రభుత్వం ఇచ్చేటటువంటి శాశ్వతమైనటువంటి ఇలాంటి ఒక ప్రయోజనం ద్వారా అతను బాగా చదువుకుని ప్రయోజకుడై ఒక మంచి ఉద్యోగంలోనో లేకపోతే అతను మంచి భవిష్యత్తుకు సంబంధించినటువంటి పునాది వేసుకుంటే అది టోటల్గా కుటుంబాన్ని మొత్తానికి ఉపయోగపడుతుంది. అది సమాజంలో ఒక సంకేతాన్ని అందించేటువంటి పరిస్థితి. ఫీజు రియంబర్స్మెంట్ వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేశారు, ఎక్కడా కూడా దానికి సంబంధించి పట్టుబడి ప్రయోజనం జరుగుతున్న పరిస్థితులు ఏం లేవు.